అమ్మకు తెలియని కోయిలమ్మ. సూపర్రా, చాలా బాగా ప్లే చేసావు. కానీ ప్రేమ్, కానీ ఏంట్రా, ఎప్పుడు నీలోనే కాదు, నువ్వు వాయించే సంగీతంలో కూడా సంతోషం కనపడేది. ఇప్పుడు తెలియదురా, మనసులో ఉన్న భావాలే బయటకు వస్తాయి. ఫిలాసఫీలు చెప్పాలని ట్రై చేయకురా, నీకు సూట్ కావు. చూస్తుంటే ఇంకా నీ లవ్ చెప్పినట్లేవు. నా ప్రేమ గురించి చెప్పే పరిస్థితి లేదురా ఇప్పుడు. తను చేసిన తప్పును సరిదిద్దుకొని అమ్మ ప్రేమని పొందాలనుకుంటుంది. అంటే అప్పటి వరకు తమరి ప్రేమని మదిలోనే దాచుకుంటానంటావు? తప్పదు. సరే, కానీ నువ్వు చెప్పిన రోజు తన రియాక్షన్ ఎలా ఉంటుందనుకుంటున్నావు? రే, తనేనా? ఆ దేవుడు నా ప్రశ్నకి సమాధానమిచ్చేశాడు, ఇక నీకు తిరుగులేదురా. తరువాత ఫీల్ అవదు, కానీ ముందు ఫోన్ లిఫ్ట్ చేయి, నేను వెళ్ళి బిర్యానీ తీసుకొస్తా. మీకు 100 ఏళ్ళండి. నాకు 25 ఏళ్ళేనండి అని చెప్పి నవ్వే టైం లేదండి నాకు. సారీ, చెప్పండి ఏంటి విషయం? నాకు రెడ్ రోజెస్ కావాలి. ఇప్పుడు పట్టుకొచ్చామంటారా? వాటితో పాటు ఎక్కువ ఫ్లవర్స్ కావాలి. అన్ని తెచ్చేద్దాం, కానీ ఎందుకండి? ఒకరికి ఇవ్వాలి. ట్రాక్లకు వేరే ఎవడైనా వచ్చాడా? ప్రేమ్. చెప్పండి, ఎవరికి ఇవ్వాలండి? మా అమ్మకి. ఓ, మీ అమ్మగారికా? అయితే ఓకే. అయినా ఫ్లవర్స్ లవర్కి ఇస్తారు, కానీ అమ్మకి ఇవ్వడం ఏంటండి? ఫ్లవర్స్ అంటే బొకే అండి. ఓకే ఓకే. రేపు మా అమ్మ బర్త్డే. ఓ అవునా, అలా చెప్పండి. రేపు నీరజా గారికి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారైతే? అలాంటిదే, కానీ డైరెక్ట్గా ఇంటికి తెచ్చేయకు, నేను చెప్పినట్టు చేయండి. ఓకే, సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. థ్యాంక్ యూ ప్రేమ్. అమ్మని సంతోషపెట్టాలనే ఇదంతా. నిన్ను ఇబ్బంది పెడుతున్నాను, ఏమనుకోవద్దు. అయ్యో, మీరు అలా ఫీల్ అవ్వకండి. ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి, వాలిపోతాను. థ్యాంక్ యూ. మేడం, మీరు అస్సలు బాధపడకండి. మీరు కోరుకుంటున్న అమ్మ ప్రేమ మీకు దక్కి తీరుతుంది. నిజంగానా? నా పేరులో ప్రేమ ఉందండి, నేను చెప్తున్నాను కదా. మీకు మీ ప్రేమ, నాకు నా ప్రేమ దక్కి తీరుతాయి. మీ ప్రేమ ఏంటి? అదేనండి, మీరు కోరుకునే మీ ప్రేమ, నేను కోరుకునే నా ప్రేమ దక్కుతాయి కదా అని. దక్కుతాయి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఇప్పుడు కాల్ చేసావేంటి? బొకేలు తీసుకురామన్నారు కదా. కానీ ఇప్పుడు కాదు. సర్ప్రైజ్ ఇవ్వాలంటే
రాత్రిలే రైట్ టైం. అమ్మ పడుకునుంది కదా. సరే, ముందు మీరు బయటికి రండి. ఎందుకు? మీ అమ్మగారికి నచ్చాలంటే ముందు మీకు నచ్చాలి కదా. చూసి ఎలా ఉన్నాయో చెప్పెళ్దురు కానీ. రండి. సరే, వస్తున్నా. ఫీల్ అయ్యేలా చేసావు ప్రేమ్, ఎప్పటికీ మర్చిపోలేను. నాతో ఉంటే మీకు అన్ని మెమరబుల్ డేసే. అదే, మీ అమ్మగారితో ఉంటే అన్ని మెమరబుల్ డేసే కదా. అవును, అయినా నా బర్త్డే అమ్మకే తెలీదు, నీకెలా తెలిసింది? ప్రేమలో ఉన్నవాడు ఈ మాత్రం తెలుసుకోలేడా? ప్రేమలో ఉన్నావా? అదేనండి, నా పేరే ప్రేమ్. ప్రేమను పంచాలి అంటే ఇలాంటివన్నీ తెలుసుకోవాలి కదా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేమ్. ఏంటి, ఇలా చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? చెప్పిన మాటే